ఇద్దరు ఎప్పుడో కుక్కరో కో అన్నారు. ఇరవై ఏళ్ళ యవ్వనంతో మెసమెసలాడిపోయి అమ్మాయి పక్కన కూర్చుంటే మగాడు తినగా ఎందుకుంటాడండి అజ్ఞానంగా? వాడు వయస్సు ఉండదిస్తుందా? వాడు ఏమైనా వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షి? మన అజ్ఞానమైన మాటలు ఏమైనా విదేశీ వ్యామోహానికి లోనై తప్పే ఉందండి, కలిసి చదువుకుంటే తప్పే ఉందండి, భయం పోతుందండి, వెరుగుతనం సిగ్గు బిడియం అన్నీ పోయాయి. వెరుగుతనం పోతే పర్వాలేదు, అసలు సిగ్గు పోయింది, బిడియం పోయింది, ఏమీ అన్నీ పోయాయి. ఎవరు ఏమి చెప్పడానికి వీళ్ళు, తల్లి చెబితే తప్పు, తండ్రి చెబితే తప్పు, డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, డాడీకి మమ్మీకి తెలియకుండానే వీళ్ళు పుట్టేశారు. ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్పడానికి వీల్లేదు, మమ్మల్ని అయితే నోరు మూసుకోమని చెప్పేవారు, అప్పటి నుంచి కూర్చుని మరి ఇప్పటివరకు తెలవలేదు. మా నాన్నగారితో మాట్లాడడానికి 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం, ఇద్దరు ఎక్కి అంత భయంగా ఉండి. అది మళ్ళీ మా అమ్మను ముందు పంపించి పైలట్ కింద గొప్పడరు, గొప్పడకపోయినా కనీసం కొట్టడం అనే విషయం తెలుసుకుని అప్పుడు నెమ్మదిగా కొనిగేవాడు. ఇప్పుడు ఇది ఏమీ లేదు, తండ్రి నెత్తి మేపుతున్నాడు ఇక్కడ, తండ్రి అంతకంటే కారాపం చేస్తున్నాడు. ఇంకేమవుతుంది, అందుకని వచ్చింది ఈ పరిస్థితి. పూర్వం విద్య లేకపోలేదు, ఎవరికి అవసరమైన విద్య వాళ్ళు నేర్పారు, భారతీయ స్త్రీ అనే విద్య, వంట చేయడం విద్య కదా, నలుగురికి వడ్డించడం విద్య కదా, వంట అంటే విద్య ఒప్పుకోరండి, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒప్పుకుంటారు, క్యాటరింగ్ కుకింగ్ కొత్త కొత్త మాటలనే వాడాలి, చాకల పని అంటే రామోషేయండి, ఎంఏ వాషింగ్ అంటే ఒప్పుకుంటారు, ఎంఏ వాషింగ్ కాదు, మరి అది చాకల పనేగా అనకూడదు, చాకలు అనకూడదు, వాషింగ్ అనొచ్చు, క్షౌరం అనకూడదు, బ్యూటీ పార్లర్ అనొచ్చు. క్షౌరశాల అంటే తప్పు, బ్యూటీ పార్లర్ అంటే అక్కడ జరిగేదేదే, క్షౌరానికి ఇంటికి అతను వచ్చినప్పుడు 10 రూపాయలు పుచ్చుకునేవాడు, ఇప్పుడు 1000 రూపాయలు పుచ్చుకుని క్షౌరం చేస్తున్నాడు. ఆడ మగ ఇద్దరికి చేస్తున్నాడు, మంగళవారం శుక్రవారం కూడా లేదు, ఎంత పవిత్రంగా ఉన్నాము, అమావాస్య లేదు, ఆదివారం లేదు, మొత్తం అందరూ కత్తిరించుకుంటారు. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నాను, జడ కనపడితే అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి, అటు వేసిన కొత్తిమీర, ఇటుమీర, ఇటు వేసిన కొత్తిమీర, అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే, అటు పడదు ఇటు పడదు, లేక నేను ఏడుస్తున్నాను ఉండివాడు కత్తిరించుకో. ఉండి దరిద్రం, ఉండి దరిద్రం అంటే అది ఇదే, లేక దరిద్రం లేదా పర్వాలేదు, ఉండి దరిద్రం. ఈ అనాచారాలన్నీ ఎందుకు వచ్చాయండి? ఏది విద్య, ఏది విద్య ఇప్పుడు ఏం చెప్తారంటే, మేడం కొత్తగా ఫ్యాషన్ టైలరింగ్ విద్య, ఫ్యాషన్ డిజైనింగ్ విద్య, ఇదే పూర్వం మన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి కుట్టు పనులు నేర్పితే ఆడవాళ్ళని వంటింటి కుందేడు చేశారే వ్యాఖ్యానం చేశారు, ఇప్పుడు వంటింటి కుందేడుగా కుంటింటి పందేళ్ళు అయ్యారు. ఇప్పుడు ఏమైనా చేసింది అయితే నువ్వు ఇంగ్లీష్ పేరు విషయం, పెళ్ళి అవ్వగానే ఏదో ఇంకా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నేను ఊహించి ఎలా ఉంటుందో 40 ఏళ్ళుగా చూస్తున్నావు, అదేమి పెద్ద ఆనందదాయకమైన ఆశ్రమం అని చెప్పాలి, అనేక ఇబ్బందులు ఉంటాయి, అదొక తాండవం, బ్రహ్మాండమైన తాండవం, ఈవిడైనా ఆడేస్తుంది తాండవం, వాడైనా ఆడేస్తాడు, ఎవడో ఒకటి ఆడేస్తాడు, ఎవరికి వీలైతే వాడు ఆడేస్తారు, ఆదివారం అయితే ఇద్దరు ఆడేస్తాడు, అది పరమేశ్వరుని తాండవం లాగా అవారత తాండవం, తాండవంలో ఎప్పుడు ఒక ఆరిటిపోతుంది, ఒక ఆరిటిపోతుంది, ఒక చెయ్యి ఇటుపోతుంది, ఒక చెయ్యి ఇటుపోతుంది, కటాకటాక సంభ్రమ భ్రమన్ని లింప నిర్జరి విలోనవి చివల్లరి విరాజమానమూర్ధని ధగ జ్వలం రావటపట్ట పామకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిన్ మమ అఖర్వ సర్వమంగళ కలాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజి జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమస్వత వినిర్గమక్రమ స్ఫురత్ కరాల బాలహ వ్యవాట్ ధిమి ధ్వన మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివక. ఇది ఒక ప్రచండ తాండవం, దీనికి అర్థంతో నిమిత్తం లేదు, ఆనందించి చప్పట్లు కొట్టారు లేదా, ఎవరికేం అర్థమైంది, నాకే అర్థం కాదు, గృహస్థాశ్రమం అంటే ఏమీ అర్థం కాదు, ఎందుకు చేసుకున్నామో అర్థం కాదు, ఎందుకు పిల్లలకి అన్నామో అర్థం కాదు, వాళ్ళకి ఎందుకు పెళ్లి చేసామో అర్థం కాదు, కానీ ఏదో ఆనందం చేసి అందుకే తాండవం అని అడుగుతుంది. తాండవం ఏమర్థమైంది, పుట్టించే చప్పట్లు పెద్ద ఒకడు వచ్చి వేద అయిపోయింది, 18 ఏళ్ళు దాటిన వాడు ఎవడి మాట వినడు, ఎవడు చెప్పినా మారడు, వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఒకటి వాడి, రెండు దేవుడు, ఇంకెవరు లేరు,
మా అబ్బాయి మాట వినడం లేదండి. వద్దు ఇంకా చెప్పిన మాట వినడవాడే కొడుకు అంట. చెప్పిన మాట వింటున్నట్టు నటించేదాన్ని కూతురు అంట. పెద్ద తేడా. వీడు వినడు అది వినదు, కానీ వీడు మగాడు మొలాన వినడని చెప్పేస్తాడు. అది ఆడపిల్ల కదా. ఓకే డాడీ, ఓకే డాడీ, బయటికి వెళ్ళి జుట్టు పీకేడే. ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నదో చేసుకుని చెప్పింది విందుకే. 18 దాటిపోయింది, ఇక్కడ స్వీట్ 16 అయిపోయింది. ఎప్పుడే ఇక్కడ స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టాం. మొత్తం యమధర్మరాజు దున్నపోతుకి స్మార్ట్ ఫోన్కి తేడాది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే యమధర్మరాజు వాహనం మన చేతిలో ఉన్నట్టే. అది ఎప్పుడు పిలుస్తుంది? అన్ని సమస్త ప్రపంచం అందులో ఉంది. వాడు చూడకూడదే చూస్తారమ్మా. చూడగలిగింది ఎందుకు చూస్తారు? స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవాడు సత్యనారాయణ వ్రతం చేయి విధానం ఎట్లు చూడడమ్మా. సాంగత్యాలు పెంచుకోవడమే చూస్తాడు. సత్యనారాయణ వ్రతం వాడికి ఎందుకు ఆ వయసులో? అది మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకని 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు సక్రమంగా వాడిని దాసుడులాగే పెంచి హెచ్చరికలు చేసి అవసరమైతే ఒకటి అంటించి ఏదో ఒకటి చేసి మొత్తం మీద దారిలో పెట్టి ఇక పెట్టలేమనుకున్నప్పుడు మంచిది. 18 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు దాటి లెక్క ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు, అన్ని హక్కులు ఇచ్చారు. మంచిది బాబు, నీ జీవితం నీది, మేము సలహా చెబుతాం, విన్నావా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంక చెప్పక్కర్లేదు. ఆ సమయం కూడా జపం చేసుకోవచ్చు. ఈ తెగింపుకు తల్లిదండ్రులు రావాలండి, మొహమాటం లేకుండా చెబుతాం, లేకపోతే సంవత్సరాలు దెబ్బతండి. ఇక అక్కడి నుంచి మా వాళ్ళు పెద్ద అయిపోయారండి, మాట వింటే వినరామా, ఎందుకు వచ్చిన గొడవది? వినరు, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. కౌన్సిలింగ్ అన్నాం, వారి దగ్గరికి వెళ్ళడం, వీరి దగ్గరికి వెళ్ళడం, సిట్టింగ్ అన్నాం, స్టాండింగ్ అన్నాం. 4000 సిట్టింగ్లు అయ్యాక 4000 పుచ్చుకున్నాక ఆయన ఏమంటాడు? మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి. అది లేక కదా ఇక్కడికి వచ్చింది. 4000 పుచ్చుకున్న మైండ్ సెట్ అంటావు ఏంటి? మైక్ సెట్ లాగా అది నువ్వు మారుస్తావా? నువ్వు చేయ మార్చడం, కొన్ని అలాగని ఎవరన్నా కొంత సిద్ధాంతంలో